శ్రోతలకు శుభోదయం. రైతేరాజు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలోని ముఖ్య అంశాలు: ఆధునిక సాంకేతిక పద్ధతులను అవలంబించి ఉద్యాన పంటల సాగులో సత్ఫలితాలు సాధిస్తున్న యువ రైతు, ఆముదంలో కాయతొలుచు పురుగు నివారణ. వెయ్యి మైళ్ల ప్రయాణం కూడా ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది. సాధించాలనే ఒక చిన్న ఆశ, ఒక చిన్న ప్రయత్నం ఒక గొప్ప మార్పుకు నాంది పలుకుతాయి. సరికొత్త గమ్యానికి దారిచూపే మలుపులుగా నిలబడతాయి. మన మీద మనకు అంతులేని ఆత్మవిశ్వాసాన్ని కలుగజేస్తాయి. ఈ దారిలోనే పయనిస్తూ తన క్షేత్రాన్ని ప్రయోగాలకు చిరునామాగా మార్చి, సాగులో సాంకేతికత మేళవించి ముందుకు సాగితే వ్యవసాయంలో తిరుగులేదని నిరూపిస్తున్నాడు ఓ యువకుడు. నలుగురు నడిచే దారిలో నడవకుండా విలక్షణమైన రీతిలో తన ఆలోచనలకు పదును పెట్టి వినూత్న సాగు పద్ధతులను ఆచరణలో పెట్టి అధిక దిగుబడుల సాధనకు మార్గం సుగమం చేసుకుంటున్నాడు. డిగ్రీ పట్టా చేతపట్టి ఉద్యోగాల కోసం కాళ్లరిగేలా తిరిగే ఎందరో నిరుద్యోగులకు ఆ యువకుడు ఆదర్శం. వ్యవసాయమంటే జూదంలా మారిందని, క్షేత్రాన్ని వీడి పరాయి వృత్తులు బాటపడుతున్న ఎంతోమంది కర్షకులకు నూతనోత్సాహాన్నిచ్చే సరికొత్త వెలుగు కిరణం అతని క్షేత్రం. పచ్చని వనాల మధ్య జీవితం, రంగురంగుల పూల మొక్కలతో నిత్యం సావాసం, పంటల సాగులో అధిక దిగుబడుల సాధనే ఏకైక ఎజెండాగా ముందుకు సాగుతూ అభివృద్ధి పథంలో పయనిస్తున్న ఈ కడప జిల్లా యువ రైతుపై రైతేరాజు అందిస్తున్న ఈ ప్రత్యేక కథనాన్ని చూడండి. పూలపాన్పు వేసినట్లు కిక్కిరిసిన పూలతో వర్ణశోభితంగా కళ్లకు పండుగ చేస్తున్న చేమంతి తోట, షేడ్ నెట్ల కింద అధిక దిగుబడినిస్తున్న క్యాప్సికం, ఎత్తైన బెడ్లపై పాలీమల్చింగ్ విధానంలో ఆరోగ్యంగా పెరుగుతున్న అరటి మొక్కలు, చేను చుట్టూ టేకు చెట్లు, అధునాతన సాగు విధానాలతో వ్యవసాయాన్ని లాభసాటి వ్యాపకంగా మలుచుకున్న ఈ యువరైతు బొగ్గిడి రామ్మోహన్ రెడ్డి. కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలం రాజుల తాతయ్య గారి పల్లెకు చెందిన ఈ యువరైతు ఎంబీఏ చదివారు. అప్పటికే సాంప్రదాయ వ్యవసాయ విధానాలతో నష్టాల పాలైన తన భూములపై రామ్మోహన్ దృష్టి పడింది. ఉద్యోగం కోసం ఎదురుచూడకుండా తన 10 ఎకరాల పొలంపై దృష్టి పెట్టాడు. తండ్రి దూరం చేసుకున్న వ్యవసాయాన్ని తాను దగ్గర చేసుకున్నాడు. సరైన అవగాహన లేక బొప్పాయి, అరటి తోటల సాగులో నష్టాలు ఎదుర్కొంటున్న తరుణంలో వ్యవసాయాన్ని సవాల్గా తీసుకున్న ఈ యువరైతు తన అభిరుచి ఏంటో చెప్పకనే చెప్పాడు. తొలుత తన ఇంటిని నందనవనంగా మార్చాడు. ఇంటి చుట్టూ వక్క, కొబ్బరి, మామిడి, అరటి, ఖర్జూర చెట్లతో హరితవనం తయారు చేసుకున్నాడు. భూమిని సారవంతం చేసి మొక్కల పెరుగుదలకు అనువైన వాతావరణం కల్పిస్తే సాగులో అధిక దిగుబడులు సుసాధ్యమని గ్రహించిన ఈ యువరైతు ఆధునిక పద్ధతుల్లో సాగుకు శ్రీకారం చుట్టారు. పెద్దలు ఏం చేసినా 2-3 తరాలు ముందుకు ఆలోచిస్తారు అనడానికి నిదర్శనంగా నిలుస్తాయి ఈ టేకు చెట్లు. ఈ యువరైతు తండ్రి 13 ఏళ్ల క్రితం పొలం చుట్టూ నాటిన టేకు చెట్లు ఏపుగా దృఢంగా పెరగడంతో ఈ యువరైతుకు జనలేని సంపదగా మారాయి. ఒక్కో టేకు మొక్క రూపాయి చొప్పున అప్పట్లో అటవీశాఖ నుంచి కొనుగోలు చేశారు. 10 ఎకరాల పొలం చుట్టూ 700 మొక్కలు నాటారు. వీటిలో 500 మొక్కలు బతికాయి. ప్రస్తుతం కలపనిచ్చే దశకు చేరాయి. ఒక్కో టేకు చెట్టు 10,000 రూపాయల ధర పలికిన 50 లక్షల విలువ రైతు సొంతం. మరో 5-6 సంవత్సరాలు పోతే ఈ విలువ రెట్టింపయ్యే అవకాశం ఉంది. రామ్మోహన్ రెడ్డి ఎకరం పొలంలో నిర్మించిన తన ఇంటి ముందు మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా 25 సెంట్లలో చేమంతి సాగు చేశారు. చేమంతిలో తెలుపు, పసుపు రకాలు మార్కెట్లో ఎప్పుడూ దొరుకుతాయి కనుక డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని కాషాయం, కుంకుమ రంగుల్లో లభ్యమయ్యే చేమంతి రకాలను కడియం నర్సరీ నుంచి కొనుగోలు చేసి 40 రోజుల వయసున్న నారును అక్టోబర్ 1వ వారంలో నాటారు.
ఈ రకాల్లో పూలు చిన్నగా ఉంటాయి, అందువల్ల వీటిని నక్షత్ర చామంతి అని పిలుస్తారు. చాళ్ల మధ్య రెండడుగులు, మొక్కల మధ్య ఒకడుగు దూరంలో బోదెల పద్ధతిలో మొక్కలు నాటారు. ఈ తోటకు పూర్తిగా ఆకు ఎరువునే ఉపయోగించారు. తోటలో 20 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పు, 4 అడుగుల గోతిని తవ్వి తన తోటలో దొరికే అరటి, టేకు వంటి ఆకులను ఈ గుంతలో పేడ ఎరువు, ఆవు మూత్రంతో కలిపి పొరలు పొరలుగా పరిచి ప్రతి పొరలో సూపర్ ఫాస్ఫేట్ చల్లుతారు. పైన మట్టితో కప్పి ఎప్పుడూ తేమ ఉండే విధంగా డ్రిప్ పద్ధతిలో నీరందిస్తూ సంవత్సరం పాటు ఈ ఎరువు కుళ్ళిన తర్వాత చేమంతి తోటకు ఈ ఎరువును అందించారు. సాధారణంగా చేమంతి సాగులో 25 సెంట్లకు 12 నుంచి 15 వేల మొక్కలు నాటుతారు. కానీ ఈ రైతు 3 వేల మొక్కలు నాటినప్పటికీ మొక్కలు విస్తారంగా పెరిగి తోటంతా పూలతో దుప్పటి పరిచినట్లు కళకళలాడుతోంది. గత 15 రోజులుగా పూలను కోసి మార్కెట్కు తరలిస్తున్న ఈ రైతు 2 టన్నులకు తగ్గకుండా దిగుబడి వస్తుందంటున్నారు. మాది ప్రధానంగా వ్యవసాయ ఆధారకు ఫ్యామిలీ, తర్వాత రైస్ మిల్ ఉంది మాకు. రైస్ మిల్ నాన్న చూసుకుంటాడు, వ్యవసాయం ఆయన వయో భారం వల్ల చేయలేక నేను చేయడం జరుగుతుంది. అట్లా కొన్ని సంవత్సరాలు మూస పద్ధతిలో నాన్నగారి పద్ధతి ప్రకారము చేయడం జరిగింది. కానీ వ్యవసాయ సంబంధించిన వార్తలు ఏటీవీలో వచ్చినా కానీ ఏ పేపర్లో వచ్చినా కానీ అవన్నీ చదవడం వలన విభిన్న రకాల సాగు చేయాలని ఆలోచన వచ్చింది. ఆలోచన అనుగుణంగా మొట్టమొదటిసారి ఈ సంవత్సరం చామంతి అందరూ సాగు చేస్తారు. చామంతిలో తెలుపు, పసుపు మాత్రమే సాగు చేస్తారు. నేను విభిన్నంగా ఆలోచించి రంగు చామంతి వేయాలని వాటి గురించి ఎంక్వైరీ చేస్తే నాకు రాజమండ్రి కడియంలో మొక్కలు దొరుకుతాయని, నారు దొరుకుతుందని తెలిసింది. దానివల్ల రాజమండ్రి కడియం వెళ్ళి నారు తీసుకురావడం జరిగింది. ప్రయోగాత్మకంగా 25 సెంట్లలో వేయడం జరిగింది. దాదాపు 25 సెంట్లకు 3 వేల మొక్కలు నేను తీసుకొచ్చాను. ఒక్కొక్క మొక్క నాకు 2.5 రూపాయలు పడింది. తీసుకొచ్చి సాగు చేశాను. సాగు అక్టోబర్లో నాటాను, లేటుగా నాటాను. ఎందుకంటే చామంతి అయిన తర్వాత ఇది వస్తుంది కాబట్టి మంచి రేటు ఉంటుంది కాబట్టి అక్టోబర్ నవంబర్లో నాటచ్చు. అక్టోబర్లో నాటడం జరిగింది. నాటడం అనేది మామూలు పద్ధతిలో నాటాము, కాకపోతే నేను డ్రిప్ పద్ధతిలో సాగు చేశాను. నీటిపారుదల మాత్రము చాలా ఆశాజనకంగా వచ్చింది పంట. తెగుళ్ళు కూడా చామంతితో పోలిస్తే తక్కువగా వచ్చినాయి. దాదాపు చామంతి కన్నా తొందరగా వస్తుంది పంట. లేటుగా నాటినా కానీ చామంతి కన్నా తొందరగా వస్తుంది. అంటే పువ్వు మన చేతికి అందే కాలం తక్కువ చామంతితో పోలిస్తే ఇందులో. తర్వాత సస్యరక్షణగా మొదటగా దీనికి ఎకరాకు 1 మూటె పొటాషియం వేయాలి, సూపర్ వేయాలి. తర్వాత యూరియా అనేది ఇంకా డ్రిప్ ద్వారా ఇవ్వచ్చు. తర్వాత నేను ఇంత బాగా రావడానికి కారణం నేను ఆకు ఎరువు దాదాపు 1 సంవత్సరం మా ఇంటి పరిసరాల్లో తోటల్లో ఉండే అన్ని రకాల ఆకులు అలుములు అన్నీ ఒక గుంత తీసి దాంట్లో వేసి సూపర్ వేసి ఆకు ఎరువు తయారు చేశాను. దాదాపు 1 సంవత్సరం మగ్గబెట్టాను, పైన నీళ్ళు ఇచ్చాను డ్రిప్ ద్వారా. దానివల్ల 1 సంవత్సరం తర్వాత మంచి కంపోస్ట్ ఎరువు తయారైంది. ఆ ఎరువు వచ్చేసి దాదాపు 25 సెంట్లకే 1 ట్రాక్టర్ ఎరువు వేయడం జరిగింది. అంత తప్ప ఇంకా ఏ మామూలు ఎరువులు ఏమీ వేయలేదు. అది చాలా ద్రుతంగా పనిచేసి పంట చాలా బాగా వచ్చింది. వీళ్ళున్న లాక్ ఎరువు లేదంటే పశువులు ఎరువు ఖచ్చితంగా వేసుకోవాలి. దీనికి వేసుకున్నప్పుడే ఆరోగ్యంగా వస్తుంది పువ్వు, క్వాలిటీ ఎక్కువ రోజులు నిలబడము, మార్కెట్లో మనకు షైనింగ్ రావడము అంత బాగుంటుంది. తర్వాత సస్యరక్షణ విషయానికి వస్తే ఇందులో మనం నాటేది వర్షాకాలంలో కాబట్టి ఎక్కువగా తెగుళ్ళు వస్తాయి. పురుగుల కన్నా తెగుళ్ళు ఎక్కువ వస్తాయి. తెగుళ్ళకి వచ్చేసి మన బావిస్టిను, కార్బండిజము, మ్యాంకో జబ్బు ఒకసారి, మళ్ళీ ఒకసారి వచ్చేసి కాంటాఫ్, ఇట్లా ఈ తెగుళ్ళకు సంబంధించిన మందులు ఎక్కువ కొట్టుకోవాలి. తర్వాత ఇందులో దోమపోటు ఎక్కువ ఉంటుంది. దోమపోటుకు వచ్చేసి ఎస్టిమాప్రిడ్ అనేసి దొరుకుతుంది మార్కెట్లో, అది వాడాలి. తర్వాత ఇంకా మైక్రోటిన్స్ నేను బాగా వాడినాను 2-3 సార్లు, దానివల్ల ఉపయోగం బాగా కనిపించింది. మార్కెట్ వచ్చేసి లాస్ట్ పోయిన సంవత్సరము కేజీ 200 ఉన్నది, కాదు ఈ సంవత్సరము అలాగా ఎంతోమంది రైతులు వేయడం వల్ల కొద్దిగా మార్కెట్ తగ్గింది. పండగలప్పుడు 80 రూపాయలు కేజీ ఉన్నది, మిగతాటప్పుడు 50-60 ఉన్నది. ఎకరాకు ఇది 9 నుంచి 10 టన్నులు అవుతుంది దిగుబడి. కాబట్టి 50 రూపాయలు ఉన్నా కానీ దాదాపు 4 లక్షలు దిగుబడి వస్తుంది. పెట్టుబడి వచ్చేసి నాకు 25 సెంట్లకే 20,000 పెట్టుబడి ఇచ్చింది. ఎకరాకు నా 80,000 పెట్టుబడి అవుతుంది. 80,000 పెట్టుబడి పైన మనకు మిగతా అంతా ఆదాయమే వస్తుంది, మంచి ఆదాయం వస్తుంది.
చిన్న విరామం తర్వాత రైతుతో మరిన్ని విషయాలు తెలుసుకుందాం.